టాలీవుడ్లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే తెలిసిందే. ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి. స్టార్ బాయ్ సిద్ధు జనరల్ గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆరంభంలో పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా అదిరిపోతోంది. ఇక మూడో వారం కూడా మంచి వసూళ్లు తీసుకువస్తోంది కలెక్షన్ల రూపంలో. టిల్లు స్క్వేర్ 19 రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి, 20 రోజు సినిమా వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సిద్ధు జనరల్ గడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్, అలాగే తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు. సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి. డీజే టిల్లు గతంలో ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా. అనుగుణంగానే బిజినెస్ కూడా బాగా జరిగింది. నైజాం 8 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలు 11 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 22 కోట్లకు అమ్ముడైంది ఈ మూవీ. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 27 కోట్ల మేర బిజినెస్ అయింది. క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా $2.5 మిలియన్ వసూళ్లు తీసుకువచ్చింది. ఈ ఏడాది 2వ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా ఒక రికార్డు నమోదు చేసింది. తొలి రోజు 23 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా. 2వ రోజు 22 కోట్ల రూపాయలు, 3వ రోజు 23 కోట్ల రూపాయలు, 4వ రోజు 10 కోట్ల రూపాయలు వరకు వసూళ్లు వచ్చాయి. 7వ రోజు 3 కోట్ల రూపాయల వరకు తీసుకొస్తే 14వ రోజు 1,50,00,000 రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక 18వ రోజు 19వ రోజు 1,30,00,000 రూపాయల వరకు వసూళ్లు రాబడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 115 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా. 20వ రోజు సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ ప్రకారం 1,10,00,000 వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.